హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్మైన ఎడ్యుకేషన్. తెలంగాణ టీఆర్టీ మీద ఈరోజు ఒక చక్కటి న్యూస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ టీఆర్టీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి అయితే సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో సమాధానం ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను, తెలంగాణ టీఆర్టీ ఎగ్జామినేషన్ అనేది మన ప్రస్తుతం తెలంగాణలో టీచర్స్కి సంబంధించిన బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ అనేది ముగిసేసరికి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీకు అన్ని నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. ఇదే విషయాన్ని కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, టీఆర్టీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు ఎక్కువ లేట్ చేయకుండా మీరు టీఆర్టీ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ప్రిపరేషన్ సంబంధించి ఇందులో మనం ముఖ్యంగా ఈరోజు న్యూస్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తెలంగాణలో టీచర్స్ బదిలీ తర్వాత నోటిఫికేషన్ ఉండబోతుంది. దాదాపుగా 12,000 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రకటన అయితే సబితా ఇంద్రారెడ్డి గారు చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మనం చేయాల్సిన విషయం ఏంటి, ఎలాగూ మనకు తెలంగాణ టీఆర్టీ ఎగ్జామినేషన్ అయితే వస్తుంది, మనం మన టెట్ ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్లు ఉన్నాయి. టెట్ ఎగ్జామ్ అని చెప్పేసి అయితే నా ఉద్దేశం ప్రకారం అంటే ఒక పాలసీ మ్యాటర్ని మనం ఏ విధంగా చెప్తామని చెప్పేసి అయితే మనం గెస్ చేయలేం, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పలేం. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, తెలంగాణలో మరొక టెట్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ టెట్ తర్వాత మనకు టీఆర్టీ నోటిఫికేషన్ ఉంటుంది, లేదా రెండు కలిపి ఒకటేసారి కూడా పెట్టే అవకాశం కూడా ఉంది. మనకు ఆల్రెడీ టెట్ కమ్ టీఆర్టీలు జరిగాయి, పూర్వం ఏపీలో కానీ మనకు జరిగి ఉన్నాయి కదా, ఆ విధంగా టెట్ కమ్ టీఆర్టీ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎందుకు అంటే మనకు ఆల్రెడీ 6 మంత్స్ దాటిపోయింది. జనరల్గా రూల్ ప్రకారం అయితే టెట్ అనేది 6 మంత్స్ తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి పెట్టాల్సి ఉంటుంది, కానీ పెట్టట్లేదు. సో టెట్ ఎగ్జామినేషన్ జరిగిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ డిమాండ్ వస్తాయి కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఎలాగూ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మిగిలిన ఉద్యోగార్థుల నుంచి కూడా ఎటువంటి నెగిటివ్ అనేది రాకుండా ఉండాలంటే వారు ఖచ్చితంగా టెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెట్ ఎగ్జామినేషన్ కోసం కండక్ట్ చేసిన తర్వాత టీఆర్టీకి వెళ్తారని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సో మీకు టెట్ ఎగ్జామినేషన్ అయితే ఉండే అవకాశం అయితే మ్యాక్సిమం 90% అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి టీఆర్టీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనం ఎప్పుడు ఉంటుంది అనేది మళ్ళీ డిసైడ్ చేయనప్పుడు మనం ఏ విధంగా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్చ్ ఎండింగ్ వరకు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అనుమతి వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు తేలాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఈ బదిలీలు ప్రమోషన్లు అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు ఇస్తున్నారో ఆ పోస్టుల సంఖ్య మనకు తేలిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తుంది. అనుమతి ద్వారా మనకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎవరు కండక్ట్ చేయాలి, టీఎస్సీ కండక్ట్ చేస్తుందా లేకపోతే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తుందా అంటే అది ఇంకా మనకు తెలియని విషయం, అది కూడా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది డిసైడ్ అయిన తర్వాత దాని తర్వాత పోస్టుల సంఖ్య గుర్తించాలి, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి, దాంతో టీఎస్పీఎస్సీనా టీఎస్సీ నిర్వహించాలా లేకపోతే టెట్ నిర్వహించాలా, టెట్ ఎప్పుడు నిర్వహించాలి, టీఆర్టీ దాని తర్వాత ఎప్పుడు నిర్వహించాలి, లేదా కంబైన్ నిర్వహించాలా అని చెప్పేసి చాలా రకాల పారామీటర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని బట్టి ఎగ్జామినేషన్ ఉండే అవకాశం మనకు ఉంటుంది. సో ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు పూర్వంలాగా సంవత్సరాలు పట్టే అవకాశం అయితే లేదు. తొందరలోనే మనకు టీఆర్టీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. వితిన్ 6 మంత్స్లో మీరు ఎగ్జామినేషన్ రాస్తారనే ఊహిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత మీకు 3 మంత్స్ చదువుకోవడానికి టైం ఇస్తే సరిపోతుంది, ఒక 3 మంత్స్ మీకు టైం ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో మిగిలిన 3 మంత్స్లో టెట్ ఎగ్జామినేషన్ పెట్టేయచ్చు, తర్వాత రిజల్ట్ ఇవ్వచ్చు, క్వాలిఫైనల్ టీఆర్టీ ఎగ్జామినేషన్ పెట్టవచ్చు, నోటిఫికేషన్ ఇవ్వచ్చు. సో మీకు ఎక్కువ టైం ఉండే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అవుతుంది ప్రక్రియ. మీరు కరెక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుంటూ కూర్చుంటానంటే మీకు టైం సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పటి నుంచే టీఆర్టీ మీరు వేరే గ్రూప్స్ ఎగ్జామినేషన్ కానీ వేరే ఎగ్జామినేషన్ చదివినా సరే కానీ టీఆర్టీని మాత్రం పక్కకు తీసి పెట్టకండి. మీకు ఒకవేళ నిజంగా టీచర్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా ఒక ఆప్షన్లో ఉంచుకోవాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండండి, ఆ ఎగ్జామినేషన్ ట్రాక్లో ఉండండి. ఉన్న తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ కూర్చుందరు, కానీ ఇప్పటి నుంచే మీరు పూర్తిగా 1 గంట అవుతారు, 2 గంటలు అవుతారు, 3 గంటలు అవుతారు మినిమం టైం పెట్టుకొని దాంతోపాటుగా సబ్జెక్టు కూడా చదివే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు టీఆర్టీ ఎగ్జామినేషన్ అనేది ఈజీ అవుతుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది వేరే ఎగ్జామినేషన్ చదివే వాళ్ళకి మాత్రం. కానీ ఎవరైతే వేరే ఎగ్జామినేషన్స్ కాకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో
అంటే ఓన్లీ టీఆర్టీ కోసం చాలామంది హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే 100% ఎఫర్ట్ పెట్టి చదవాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఎఫర్ట్ని పెట్టేసి మీరైతే చదవాల్సి ఉంటుంది. ఇదండి ఓవరాల్గా టీఆర్టీకి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న అజంప్షన్స్ మాత్రమే. తర్వాత ఏమన్నా రియల్గా అఫీషియల్ న్యూస్ వస్తే దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అంతేకాకుండా మనకు ఆల్రెడీ మన ఛానల్లో తెలంగాణ టీఆర్టీకి సంబంధించి సోషల్ మరియు తెలుగు ఎగ్జామినేషన్స్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీరు డెమో ఫైల్ కూడా ఉంచడం జరుగుతుంది. ఒకసారి డెమో ఫైల్ చూడండి. మీకు నచ్చితే తెలంగాణ మా యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ని ఒకసారి చూడండి. డెమో ఫైల్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే తీసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది లింక్. అందులో జాయిన్ అయిన తర్వాత మీ అడ్మిన్స్ అందులో ఉన్న అడ్మిన్స్కి ఎవరికి అడిగినా సరే మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కాల్స్ అయితే చేయకండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి దానికి మేము డౌట్స్ ఉన్నా కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదండి ఓవరాల్గా ది టీఆర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.